అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ లో యువ భారత జట్టు అద్భుతం చేసింది మొదటి అంచె సెమీఫైనల్లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించి ఫైనల్ కు చేరుకున్న సంగతి తెలిసిందే రెండో అంచే సెమీఫైనల్ భారత జట్టు ఆస్ట్రేలియాను తొంభై ఆరు పరుగుల తేడాతో ఓడించింది అన్ని విభాగాల్లో ఆసిస్ పై ఆధిపత్యం సాధించిన భారత జట్టు ఫలితంగా పటిష్టమైన ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది ఇంగ్లాండ్ అండర్ నైన్టీన్ జట్టుతో ఫైనల్స్ లో అమీ తుమి తేల్చుకోనుంది ఇక మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే అంటిగ్వా వేదికగా జరిగిన రెండవ సెమీఫైనల్స్ మ్యాచ్ లో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది కానీ ఇన్నింగ్స్ ప్రారంభించిన కొద్దిసేపటికే ఆస్ట్రేలియా బౌలర్లు భారత జట్టును చావు దెబ్బ కొట్టారు ముప్పై ఏడు పరుగులకే ఓపెనర్ల వికెట్లు తీసి మ్యాచ్ లో ఆస్ట్రేలియాను ఆధిక్యంలోకి తీసుకువెళ్లారు కానీ భారత జట్టు కెప్టెన్ యష్దుల్ మన గుంటూరుకు చెందిన తెలుగోడు షేక్ రషీద్ మూడో వికెట్కు చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఆస్ట్రేలియా జోరికి ముక్కుతాడు వేశారు ఆస్ట్రేలియాపై ఎదురుదాడి చేసి వీరిద్దరూ మూడో వికెట్కు రెండు వందల నాలుగు పరుగులు జోడించారు అనంతరం రెండు వందల నలభై యొక్క పరుగుల వద్ద దురదృష్టవశాత్తు షేక్ రషీద్ నూట ఎనిమిది బంతుల్లో తొంభై నాలుగు పరుగులు చేసి సెంచరీకి అడుగు దూరంలో ఆగిపోయాడు మరోపక్క కెప్టెన్ ఎస్ మాత్రం నూట పది బంతుల్లో నూట పది పరుగులు చేసి విజయవంతంగా సెంచరీ పూర్తి చేసి అవుట్ అయ్యాడు ఇద్దరు అవుట్ అయ్యాక మిగిలిన బ్యాట్స్మెన్ ఇలా వచ్చి అలా వెళ్లారు కానీ చివర్లో వచ్చిన దినేష్ బనా మాత్రం నాలుగు బంతుల్లో రెండు బౌండరీలు రెండు సిక్సర్లు బాది ఐదు వందల స్ట్రైక్ రేటుతో ఇరవై పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు ఫలితంగా భారత జట్టు ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల తొంభై పరుగులు చేసింది ఆస్ట్రేలియా బౌలర్లలో జాక్ నిస్బెట్ విలియం సల్మాండ్జ్ రెండేసి వికెట్లు పడగొట్టారు ఇక రెండు వందల తొంభై ఒక్క పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు ఏమాత్రం భారత జట్టుకు పోటీ మూడు పరుగులకే మొదటి వికెట్ కోల్పోయింది ఆ తర్వాత కోరేమిల్లర్ క్యాంప్ బెల్ నెమ్మదిగా ఇన్నింగ్స్ నిర్మించడం మొదలు పెట్టారు అయితే ప్రమాదకరంగా మారుతోన్న వీరి భాగస్వామ్యాన్ని రఘువంశీ విడదీశాడు డెబ్బై ఒక్క పరుగుల వద్ద అవ్వగా డెబ్బై మూడు పరుగుల వద్ద క్యాంప్ బెల్ అవుట్ అయ్యాడు అక్కడ నుండి ఆస్ట్రేలియా పతనం మొదలైంది బ్యాట్స్మెన్ ఎవరు భారత బౌలర్లను ఎదుర్కొని ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు ఈ క్రమంలో నూట ఇరవై ఐదు పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు అక్కడి నుండి నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించే పని చేశారు కానీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు తొంభై ఆరు పరుగుల భారీ తేడాతో ఓటమి పాలయ్యారు ఈ మ్యాచ్లో కీలక సమయంలో అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్న కెప్టెన్ ఎష్ డోల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి